ఓం శ్రీ సాయిరం గురుకులం కార్యక్రమానికి స్వాగతం సద్భక్తుడి యొక్క హృదయంలో భగవంతుడు కొలువై ఉంటారనేటువంటి విషయాన్ని సద్గురువు ఎప్పుడూ కూడా తెలియజేస్తూ ఉంటారు అయితే సద్భక్తుని హృదయంలో భగవంతుణ్ణి కొలువు చేయడానికి బాబా అదేవిధంగా సద్గురువు ఒక ప్రక్రియను ప్రారంభిస్తాడు ఆ ప్రక్రియ ఏమిటంటే భక్తుడిలో ఉన్నటువంటి అహంకారాన్ని తీసివేసి ఆ తర్వాత భక్తుడి హృదయంలో భగవంతుడు కొలువైనటువంటి స్థితిని సద్గురువు తీసుకొస్తాడు ఎందుకంటే ఎవరైతే అంతర్లీనంగా భగవంతుణ్ణి చూడగలుగుతారు హృదయంలో భగవంతుణ్ణి కొలువు చేసుకోగలుగుతారు వారి జీవితం ధన్యం అందుకనే బాబా తనను ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడి హృదయంలో కూడా తాను కొలువై ఉంటారనేటువంటి సత్యాన్ని అనేక సందర్భాల్లో చెప్తారు ఎందుకంటే భక్తుడి హృదయంలో భగవంతుడు కొలువైన తర్వాత అహంకారం అనేటువంటిది పూర్తిగా తొలగిపోయిన తర్వాత నాది నేను అనేటువంటి భావన పూర్తిగా తొలగిపోతుంది తద్వారా ఆ సద్భక్తుడు పారమార్థికమైనటువంటి మార్గంలో మంచి ఉన్నతిని సాధిస్తాడు ఎంతసేపు నీలో అహంకారం అనేటువంటిది ఉంటుందో అహంకారాన్ని నువ్వు అంటిపెట్టుకొని ఎన్ని ఆరాధనలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎంతమంది గురువులను నువ్వు ఆశ్రయించినా సరే దాని ఫలితం ఉండదనేటువంటిది అది సత్యం ఎప్పుడు ఎలాగైతే చీకటి వెలుగు కలిసి ఉండవో అహంకారము భగవత్తత్వం అనేటువంటివి కలిసి ఉండవు కాబట్టి అహంకారం అనేటువంటిది ఉంటే నీవు అసలైనటువంటి సద్గురు తత్వాన్ని భగవత్ తత్వాన్ని అర్థం చేసుకో అందుకనే బాబా తన వద్దకు వచ్చినటువంటి ప్రతి భక్తుడిలో మొదటగా చేసినటువంటిది ఆ రోజు అహంకారాన్ని పూర్తిగా తొలగించి వేయడం ఆ అహంకారం తొలగించడానికి రకరకాలైనటువంటి బోధన బాబా చేసేటువంటి వారు దాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ రోజు ఆనాటి సద్భక్తులు తమ అహంకారాలను వీడి తమ హృదయాల్లో సద్గురువును కొలువు చేసుకున్నారు మనము మహల్సాపతి దగ్గర నుంచి శ్యామా దగ్గర నుంచి కాకాసాహెబ్ దీక్షితు బాబాను ఆశ్రయించినటువంటి భక్తకోటిలో రోజు తొంభై శాతం మంది అహంకారాలను వీడడం వల్లనే వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ సద్గురు తత్వము అదేవిధంగా భగవత్ తత్వము మనుగడ సాధించలేరు ఆ విషయాలను అనేక సందర్భాల్లో బాబా చెప్తారు ఒకసారి బాబా దగ్గరికి గొప్ప విద్వాంసుడు వస్తాడు పండితుడు బాబా దర్శనానికి వచ్చి బాబాను చూసిన తర్వాత అనుకుంటాడు అనవసరంగా నేను ఎవరో ఒత్తిడి మీద ఇక్కడికి వచ్చాను ఈ పకీరి ముందు నేను కీర్తన చేయడం ఏంటి నా పాండిత్యము ఇతనికి ఏమర్థమవుతుంది అని చెప్పి అనుకుంటాడు కానీ అతన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి పలుకుబడి కలిగినటువంటి వాడు ఆయన మాట కాదంటే బయట ఎక్కడా కూడా మళ్ళా కీర్తనలు ఇప్పించాడు దక్షిణలు రావు సరే ఎందుకు వచ్చింది ఏదో లల్లాయి పాట బారదానిలే బాబా దగ్గర అని చెప్పి ప్రిపేర్ అయిపోతాడు సాయంత్రం ఆరు గంటలకు దర్బారు ఉంటుంది దర్బారులో బాబా ముందు కీర్తన చేయాలని చెప్పి తనను తీసుకొచ్చినటువంటి పెద్ద మనిషి చెప్తాడు వెళ్ళి బాబా ముందు కూర్చున్న తర్వాత గొంతు పెకలదే ఆయన ఒక కీర్తన చేద్దామని చెప్పి సిద్ధమై వస్తాడు ఆ కీర్తన అసలు తనకు గుర్తే రావట్లేదు అనేక కీర్తనలు భగవద్గీతలు అనేక కథలు కంఠస్థ పాడగలిగినటువంటి ఆ పండితుడి నోటికి వెంట తను పాడదలుచుకున్నటువంటిది ఏదీ గుర్తుకు రావట్లేదు బాబా ఆ పండితుడి వెంట చూసి ఒక నవ్వు నవ్వుతాడు అప్పుడు అర్థమవుతుంది నేను ఈ సత్పురుషుణ్ణి కేవలం ఒక పకీర్ అనుకున్నాను నా కీర్తన వీరికి ఏమర్థమవుతుందని చెప్పి అనుకున్నాను కానీ వీరు మహాత్ములు అని చెప్పి తను కూర్చున్న స్థానం నుంచి లేచిపోయి బాబా పాదాల వద్ద నమస్కారం చేసి మనసులో వేడుకుంటాడు బాబా నా పాండిత్యం అనేటువంటి అహంకారము నా కళ్ళకు బైరు గమ్మి నీ యొక్క మహిమను నీ యొక్క వైభవాన్ని నేను చూడలేకపోయాను నీ గొప్పతనాన్ని నేను గుర్తించలేకపోయాను నన్ను క్షమించు అని చెప్పి మళ్ళీ వచ్చి కూర్చుంటాడు కూర్చుంటే మామూలుగా సాధారణంగా ఏదో పాట పాడదామనుకుంటాడు కానీ కూర్చున్న తర్వాత అద్భుతమైనటువంటి జ్ఞానేశ్వర్ మహారాజ్ రాసినటువంటి జ్ఞానేశ్వరిలోని అద్భుతమైనటువంటి అభంగాలను కీర్తన చేస్తాడు ఆ అభంగాలను కీర్తన చేస్తుంటే బాబా కళ్ళు మూసుకొని తన్మయత్వంతో వింటూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ అభంగాల కీర్తనను బాగా ఆస్వాదిస్తారు తర్వాత తనకు అర్థమవుతుంది సత్పురుషుల ముందు అహంకారం పనికిరాదు మనం ఎంత గొప్ప పండితులమైనా సరే అది అక్కడ నిలబడదు బాబాకు తెలియని పాండిత్యం బాబాకు తెలియని శాస్త్ర విజ్ఞానం మనకొకటి ఉంటుందా అని చెప్పి బాబా దగ్గర క్షమాపణలు వేడుకొని వెళ్ళిపోతాడు అప్పటి నుంచి బాబాకు గొప్ప భక్తులవుతాడు తన కీర్తనల్లో కూడా ప్రతిసారి తన అనుభవాన్ని చెప్తూ షిరిడీలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా సాక్షాత్తు పరమాత్మ అనేటువంటి విషయాన్ని చెప్తారు అంటే అనేక సంవత్సరాలుగా ఆ కీర్తనాకారుడు కీర్తనలు చేస్తున్నాడు ఏ భావంతో చేస్తున్నాడు కీర్తనలు తనకు గొప్ప పాండిత్యం ఉందని ఈ పాండిత్యం ఎవరికీ లేదని అనేటువంటి ఒక అహంకారం ఉంది అహంకారపూరితమైనటువంటి పాండిత్యం ఉందనేటువంటి దాంతో కీర్తనలు చేసినా అతనికి భగవతత్వం బోధపడలేదు భగవత్తత్వం బోధపడి ఉంటే షరడీకి రాగానే బాబాలో సాక్షాత్తు పరమాత్మను దర్శించేటువంటి వాడు కానీ అలా దర్శించలేదే పకీరుగా భావించాడే ఆ తర్వాత బాబా అనుభవాన్నిచ్చి ఎప్పుడైతే నీ అహంకారం తొలుగుతుందో అసలైనటువంటి భగవత్తత్వం నీకు దర్శనమవుతుంది అని చెప్పి ఆ అనుభవాన్ని ఇచ్చారు అప్పటినుంచి ఇంకా తను చేసేటువంటి కీర్తనల్లో తన పాండిత్య అహంకారం ఎక్కడా ప్రదర్శించలేదు భగవంతుని యొక్క కీర్తన చేసేటువంటి అవకాశం నాకు దక్కింది ఈ కీర్తనను మనస్ఫూర్తిగా హృదయం నుంచి నా కంఠంలోకి వచ్చి అద్భుతంగా దాన్ని కీర్తన చేయాలని చెప్పి అప్పటినుంచి తన పాండిత్య అహంకారాన్ని వదిలేశాడు ఆ తర్వాత నుంచి తనకు ఎంత గొప్ప కీర్తి వచ్చిందంటే ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా తను కీర్తనలు అన్ని గ్రామాల్లో ఒక్క ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా తన జీవిత చరమాంకం వరకు ప్రతిరోజు కీర్తనలు చేస్తూనే ఉన్నాడు అలా కీర్తనలు చేయడం ద్వారా మంచి దక్షిణలను పొంది తాను మంచి ఉన్నత స్థితికి పోతాడు అంటే చూడండి ఒక చిన్న విషయాన్ని మనం వదిలేస్తే మన ఉన్నతి ఎలా ఉంటుంది మన యొక్క ప్రగతి ఎలా ఉంటుంది అనేటువంటిది మీరు ఆలోచించండి అంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలోనే కాదు చాలా చోట్ల ఈరోజు మనం పనిచేసేటువంటి సంస్థలు కావచ్చు మనం చేసేటువంటి వ్యాపారంలో కావచ్చు మనం ఉన్నటువంటి రంగంలో కావచ్చు ఈ ఒక్క అహంకారం అనేటువంటి దాన్ని వదిలేస్తే మనకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది చాలామంది ఒక మంచి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నా కింది వాడు చెప్పేది నేను వినేది ఏంటి అని అనుకుంటారు వినాలి విన్నప్పుడే నీ అహంకారం అనేటువంటిది తొలగిపోయినట్టు ఆ విధంగా ఎవరైతే ఈ అహంకారం అనేటువంటి దాన్ని తొలగించుకుంటారో వారి జీవితాలు ఉన్నత స్థితికి వెళ్తాయి లౌకికంగా ఆధ్యాత్మికంగా బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా చాలామందికి ఒక జ్ఞానాహంకారం అనేటువంటిది వస్తుంది మాకున్నటువంటి జ్ఞానం మరెవరికీ లేదు ఈ జ్ఞానం నా సొంతం అని చెప్పి చాలామంది అనుకుంటారు నేను చెప్పినట్టు ఎవడు సత్సంగం చెప్పడు నేనే అల్టిమేట్ అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు బాబా దగ్గర నానాసాహెబ్ చందోర్కరే బోల్తా పడ్డాడు కదా తను సంస్కృతం నేర్చుకోవడానికి ప్రత్యేకంగా సంస్కృతంలో ఎంఏ చేస్తాడు ఎందుకోసమే తెలుసా తను భగవద్గీతను అవుసన పట్టాలి భగవద్గీతలో ఉన్నటువంటి అక్షరం అక్షరం నేను విశ్లేషించగలగాలి సంస్కృతంలో ఉన్నటువంటి అర్థం ప్రతిపదార్థం దాని వెనకాల ఉన్నటువంటి గూఢార్థం ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే నేను సంస్కృతాన్ని అధ్యయనం చేయాలని చెప్పి సంస్కృతంలో ప్రత్యేకమైనటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు ఆ రోజులోనే చేసి భగవద్గీతను అవపోసణ పడతాడు తను అనుకుంటాడు తన గొప్ప జ్ఞాని భగవద్గీతలో నన్ను కొట్టేవాడే లేడనుకుంటాడు కానీ ఏమవుతుంది ఆ జ్ఞాన అహంకారం పెరిగిపోయి నేను జ్ఞానిని భగవద్గీత పట్ల నాంత జ్ఞాని లేడు అని చెప్పి అనుకున్నటువంటి నానాసాహెబ్ చందోర్కరు బాబా దగ్గర బోల్తా పడతాడు కదా చిన్న పదం విషయంలో భగవద్గీత శ్లోకానికి అర్థమే మారిపోతుంది కదా ఇట్లా జ్ఞానాహంకారం కూడా బాబా దగ్గర పనికిరాదు చాలామంది బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత కొంత జ్ఞాన అహంకారం అనేటువంటిది మనకు వచ్చేస్తుంది చాలామందికి వస్తుంది ఇది ఈ విషయం నాకే బాగా తెలుసు ఈ విషయంలో నేను నిష్ణాతుణ్ణి సచ్చర్తకు సంబంధించి కొన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చాను అందులో నన్ను మించినటువంటి వాళ్ళు లేడు సత్సంగం ఇలా కాదు చెప్పేది నేను చెప్పిందే సత్సంగం నేను చేసిందే భజన మా భజన మా అంత అద్భుతంగా ఎవరూ భజన చేయలేరు అని ఒక జ్ఞాన చాలా చాలామందిలో వస్తూ ఉంటుంది నేను చూస్తుంటాను బాబా గురించి కొంచెం తెలుసుకోగానే మొత్తం మాకు అర్థమైపోయింది అనేటువంటి జ్ఞానహంకారం కూడా వస్తుంది ఇది కూడా సరైనటువంటిది కాదు దానివల్ల ఆ జ్ఞాన అహంకారం నీకు రావడం వల్ల నీ హృదయంలో ఉన్నటువంటి సద్గురువు కంఫర్టబుల్గా ఉండడు ఎందుకంటే నీ అహంకారం డామినేట్ చేస్తుంటుంది అతన్ని సద్గురువు మన హృదయంలో కొలువై ఉన్నాడంటే మనం ఆయన్నే ప్రేమించాలి ఆయన్నే ధ్యానించాలి అంతే తప్ప సద్గురువు కానీ భగవంతుడు కానీ అహ అహంకారంతో కలిసి ఉండలేడు అక్కడ తనకు చోటు ఉండదు కాబట్టి పరమాత్మ అయినా సద్గురువు అయినా పరమ దయామయుడు కాబట్టి ఓహో మనం ఇద్దరవ ఉండడం వల్ల ఇక్కడ ఇరుకుంది అహంకారమా నువ్వు ఇక్కడే ఉండు కంఫర్టబుల్గా ఉండు నేనే వెళ్ళిపోతా అని చెప్పి సద్గురువు భగవంతుడు వెళ్ళిపోతాడు తప్ప అహంకారాన్ని నెట్టివేయడు ఎందుకంటే దాన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకొని మనకు మనం దాన్ని విసర్జించాలి అంతే తప్ప సద్గురువు ప్రత్యేకంగా కేవలం సూచన మాత్రమే చేస్తాడు ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి ఎందుకంటే బాబా మార్గంలో కూడా చాలామంది కొంత పొరపాటు చేసేటువంటిది ఇదే నాకు తెలిసినటువంటి ఒక సాయి బంధువు బాబా మార్గంలో చక్కగా హారతులు పాడేటువంటి వారు చాలా చక్కగా ప్రవచనాలు చేసేటువంటి వారు కొద్ది రోజుల తర్వాత తన చుట్టూ చేరేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైంది దాంతో అహంకారము ఎక్కువైంది తద్వారా తనకు తన ఏ అభిప్రాయానికి వచ్చాడంటే నా అంత అద్భుతంగా ఎవడూ హారతులు పాలలేడు నా అంత అద్భుతంగా ఎవడూ సత్సంగాలు చెప్పలేడు అనేటువంటి అహంకారానికి వచ్చేసి ప్రవర్తించేటువంటి తీరు మారిపోయింది వ్యవహార శైలి మారిపోయింది చెప్పేటువంటి దాంట్లో భావము భాష్యము మారిపోయింది వ్యక్తిగత ఆరాధన పెరిగిపోయింది దాంతో బాబా కూడా ఏం చేస్తాడు బాబా నేను ఇంతకుముందు చెప్పినట్టు అహంకారమా నువ్వే ఇక్కడ రాజ్యమేలు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు సద్గురు అహంకారం రాజ్యమేలి అదో అధోపాతాలానికి తొక్కుతుంది ఆ వ్యక్తికి కూడా జరిగినటువంటిది అది అధోపాతాలానికి అహంకారం తీసుకెళ్ళిపోయింది అహంకారము ఎంతగా తలకెక్కుతుందంటే ఒక మందిరం వాళ్ళు ఏదో కార్యక్రమానికి పిలిచారు పిలిస్తే తను హారతి ఇస్తుండగా ఎవరో ఒకరు తెలియకుండా ఆ హారతి ముందు నుంచి అట్టు నడిచి నడిచారు అంతే హారతి ఇస్తుంటే అడ్డొచ్చారని చెప్పి హారతి ప్లేట్ అక్కడ పడేసి వెళ్ళిపోతాడు అంటే అహంకారము ఎంత దారుణంగా ఉంటుందో మీరు చూడండి మనల్ని మనల్ని మనల్నిగా బ్రతకనివ్వదు మన చేత అనేక రకాలైన విధ్వంసమైనటువంటి పనులను జయిస్తుంది మనల్ని అధోపాతాలనికి అది తొక్కేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా సద్గురువు తన భక్తుడు అహంకారానికి దూరంగా ఉండాలి అహంకార రహితుడై ఉండాలని చెప్పి భావిస్తాడు ఇంకొక సంఘటన మీకు చెప్తాను ఒక ఊర్లో చాలా సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి తను తన గ్రామంలో ఒక మంచి బాబా మందిరాన్ని నిర్మిద్దామనుకుంటాడు నిర్మిద్దామనుకొని ఏం సంకల్పం చేసుకుంటాడంటే ఈ ఊర్లో ఏమచ్చ లేనటువంటి వాడిని నేను బాబా మందిర నిర్మాణానికి ముందుకు వస్తే నన్ను చూసి చాలామంది వస్తారు అనేటువంటి నిర్ణయంతో దాన్ని ప్రారంభిస్తారు మందిర నిర్మాణాన్ని ఎంత చేసినా సరే బేస్మెంట్ లెవెల్కి కూడా సంవత్సరమైనా అది రాదు ఎందుకో తెలియదు పని చేసేటువంటి వాడు నాలుగు రాళ్ళు వేసి మానేస్తాడు డబ్బుకు కదవలేదు డబ్బుంది రకరకాలుగా పనులకు ఆటంకాలు రావడం వర్షాలు పడ్డం రకరకాలుగా ఒక్క సమస్యని చెప్పలేము ఒకరోజు ఆలోచిస్తాడు అరే నేను అడిగితే డబ్బు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను నిర్మించడానికి ఈ సిద్ధంగా ఉన్నాను ఎందుకు ఇది ముందుకు వెళ్ళట్లేదు సరే అని చెప్పి కొన్ని రోజుల తర్వాత సరే బాబాకు ఇష్టం లేదేమో నేను మందిరం కట్టడం ఇప్పుడే అందుకని వదిలేస్తాడు ఒకరోజు తనకు విద్య చెప్పినటువంటి గురువు కాస్త ఆధ్యాత్మికంగా మంచి పరిణితి ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి వస్తాడు ఇంటికి వస్తే అడుగుతాడు ఆ మధ్యలో ఎప్పుడూ చెప్పావు బాబాగారి మందిరం కడతామన్నామని ఎంతవరకు వచ్చింది నా ప్రయత్నం నేను చేశాను కానీ బాబాకి ఇష్టం లేనట్టుంది అందుకే వదిలేశాను ఆయన అడుగుతారు నువ్వు ఏ సంకల్పం చేసుకొని నువ్వు ఆ మందిరాన్ని ప్రారంభించావు అని చెప్పి ఏముంది నాకు ఏం చచ్చాలోనేటువంటి వాడిని నేను ఒకరిని ముందుకొస్తే ఊర్లో అందరూ ముందుకొస్తారు నేనైతే నేనైతేనే ఈ మందిరాన్ని కట్టగలుగుతాను అనేటువంటి దానితోటి ప్రారంభించాను కానీ అది బాబాకు ఆ మందిరం కట్టడం ఇష్టం లేనట్టుంది అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు నువ్వు సంకల్పమే తప్పు నువ్వు నేను అనేటువంటి భావంతో ప్రారంభించావు నేను అనేటువంటి భావనతోటి అహంకారంతో ప్రారంభించింది ఏది కూడా బాబా మార్గంలో ముందుకు వెళ్ళదు నేను ఉన్నాను కాబట్టి అనేక మంది కలిసి వస్తారని చెప్పి నువ్వు అనుకున్నావు ఆ సంకల్పం తప్పు నేను బాబా కోసం పని ఆరంభిస్తున్నాను కాబట్టి బాబా కోసం మిగతా వాళ్ళందరూ కలిసి వస్తారనేటువంటి భావన నీలో లేదు అందుకోసమే బాబా ఆ పనిని ఎక్కడా కూడా ముందుకు సాగకుండా ఉన్నారు ఇప్పటికైనా సరే నువ్వు నేను అనేటువంటి దాన్ని నువ్వు తీసేయి తీసేసి బాబా నువ్వు రావాలి ఇక్కడ కొలువు కావాలనేటువంటి భావంతో ప్రారంభించు అని అంటాడు సరే అని చెప్పి ఆ మాటల్ని రాత్రంతా ఆలోచిస్తాడు ఆలోచించి ఇక నాకు బాబాను అడగడానికి కూడా నా మొహం చెల్లుబాటు కాదు ఇది నా వల్ల కాదు అని చెప్పి ఒకరోజు ఆ ఊరిలో నగర సంకీర్తనం చేస్తూ ఉంటాడు దాదాపు ఒక పది సంవత్సరాలుగా ఒక పెద్ద ఆ పెద్ద పిలిచి ఆయన చేతికి ఒక లక్ష రూపాయలు ఇచ్చి అయ్యా మీరు ఎంతో కష్టపడి నగర సంకీర్తనం చేస్తున్నారు ఎండనక వాననక మీరు కూర్చోవడానికి ఒక స్థలము లేదు కదా ఒక ఆవాసము లేదు కదా ఈ లక్ష రూపాయలు నా ఇస్తున్నాను బాబాకు మిగతాదంతా మీరు సమకూర్చుకొని మందిరం కట్టుకుంటే ఆ స్థలం కూడా ఇస్తాను అని అంటారు వారు నగర సంకీర్తన చేసి భిక్షాటన చేసి ఆ ఊరిలో అద్భుతమైనటువంటి మందిరాన్ని వాళ్ళు కడతారు ఎందుకంటే నగర సంకీర్తన చేసేటువంటి వారి దగ్గర నేను అనేటువంటి అహం లేదు ఎందుకంటే నేను అనేటువంటిది ఉంటే ఉదయాన్నే కంజరా తాళాలు పట్టుకొని ఎందుకు గ్రామం అంతా తిరిగి నగర సంకీర్తం చేస్తారు బాబా ఎవరికి తాళాలు ఇవ్వాలో ఎవరికి బాధ్యత ఇవ్వాలో బాబాకు తెలుసు నేను అనేటువంటి అహంకారం ఉన్నటువంటి చోట బాబా అస్సలు ఉండడు బాబా కొంతమంది భక్తులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకునేటువంటి వారు ఎంపిక చేసుకొని వాళ్లకు తరచు ఏదో ఒక బోధ చేస్తూ ఉండేవారు ముఖ్యంగా నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారిని బాబా వదిలిపెట్టేటువంటి వారు కాదు శరుడికి నానాసాహెబ్ ఒకసారి వచ్చినప్పుడు బాబా నానాసాహెబ్ పిలిపించుకొని ఒక విషయం చెప్తాడు నానా ఇప్పుడు చెప్పే విషయాన్ని ఈ బోధను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నీ జీవిత పర్యంతము ఈ బోధను నువ్వు ఆచరణలో పెట్టు మన వద్దకు ఎవరైనా సరే అవసరం కోసం వస్తే నీ శక్తి మేరకు నీ ఇచ్చ మేరకు సహాయాన్ని చేయి వారు నీ శక్తి మేరకు నీ ఇచ్చ మేరకు వారు అధికంగా అడిగితే వారిపైన కోపగించుకోకు వారిపైన అధికార దర్పం చూపెట్టకు వారిపైన నువ్వు సంపన్నుడు అనేటువంటి అహంభావాన్ని వారిపైన చూపెట్టకు మృదువుగా నేను ఇంతే ఇవ్వగలుగుతాను ఈ నా ఇచ్చ ప్రకారం ఇస్తున్నాను మిగతాది నేను ఇవ్వలేనని చెప్పి ఒక నమస్కారం పెట్టి వారిని పంపించే అంతే తప్ప వారిపైన అనవసరంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ అధికార ప్రదర్శన చేయడం కానీ సంపన్న బలప్రయోగం చేయడం కానీ నువ్వు చేయకూడదు అని చెప్తాడు తప్పకుండా బాబా మీరు చెప్పినటువంటి ఈ బోధను నా జీవిత పర్యంతము అమలు చేస్తానని అంటాడు కొన్ని నెలలు గడుస్తాయి సంవత్సరం గడిచిపోతుంది ఒక సంఘటన జరుగుతుంది నానాసాహెబు కళ్యాణ్లో కాపురం ఉంటున్నటువంటి రోజుల్లో ఒక భిక్షగత్తే ఇంటి ముందుకు వచ్చి ఆహారాన్ని అడుగుతుంది కింది భాగంలో ఉన్నటువంటి నానాసాహెబ్ భార్య శ్రీమతి రాధాబాయి కొంచెం ఇంట్లో ఉన్నటువంటి అన్నాన్ని నౌకర్తోటి పంపిస్తుంది పంపిస్తే ఆమె దాన్ని తిరస్కరిస్తుంది నాకు జొన్న సంకటే కావాలి అని అంటుంది రాధాబాయికి ఏం అర్థం కాదు నేను జొన్న సంకటి వండినటువంటి విషయము ఆ బిచ్చగత్తకి ఎట్లా తెలుస్తుంది యాదృచ్ఛికంగా అడిగుంటుంది దానికి తినాలనిపిస్తుందేమో అని చెప్పి కొంచెం ఆ జొన్న సంకటిని తీసుకెళ్ళి ఆ భిక్షకత్తకి ఇస్తుంది లేదు లేదు నాకు ఇది సరిపోదు నాకు ఇంకా కావాలంటుంది అరే అమ్మ ఇచ్చింది తీసుకోవాలి నువ్వు ఇంకా కా ఏంటని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి మరి కొంచెం పట్టుకొని వస్తుంది అట్లా తను వండినటువంటి దాంట్లో సగభాగం తీసుకొచ్చినా సరే ఆ భిక్షగత్త నాకు ఇది సరిపోదు ఇంకా మొత్తం కావాలని అంటుంది అప్పుడు రాధాబాయి అంటుంది అమ్మ నేను ఎంతో కష్టపడి పిల్లల కోసం భర్త కోసం చేశాను వాళ్ళకి పెట్టకుండా నీ ఒక్కదానికే పెట్టాల ఏంటి అర్థం కాదా ఇది తీసుకొని వెళ్తే వెళ్ళు లేకపోతే లేదంటే ఆ లేదు నాకు మొత్తం ఇచ్చేంత వరకు కూడా నేను ఎక్కడి నుంచి కదలను అంటది పైన ఉన్నటువంటి నానాసాహెబ్కు కింద జరిగేటువంటి గొడవ వినిపిస్తుంది కిందికి వస్తాడు వచ్చి జరిగింది ఏమిటని విచారిస్తాడు భార్య చెప్తుంది ఎంత పెట్టినా సరే ఇంకా కావాలంటుంది జొన్న సంకటి అని అంటే నానాసాహెబ్ అంటాడు నువ్వు ఇచ్చింది తీసుకొని వెళ్ళిపో అంతే తప్ప నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదు నువ్వు ఇలానే గోల చేస్తే బండ్రౌతుని పిలిచి ని మెడపట్టి గంట బయటికి గెంటేస్తాను అని అంటారు అప్పుడు అభిచ్చకత అంటుంది అయ్యా లేకపోతే లేదని చెప్పండి నన్ను బండ్రౌతుని పెట్టి బయటికి నెట్టిస్తారా ఎందుకు అంత అహంకారము నాకేమీ అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతుంది ఆ సంఘటన అక్కడికి అదే అయిపోతుంది కొన్ని నెలల తర్వాత దాదాపు మూడు నెలల తర్వాత నానాసాహెబు బాబా దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా బాబా ఏం చేస్తారంటే నానా ఎప్పుడు వచ్చావు ఎవరెవరు వచ్చారు ఎలా ఎక్కడి నుంచి నీ వచ్చావు అని అడుగుతారు నానా నానాసాహెబ్ కూడా వినయపూర్వకంగా చెప్తారు బాబా నేను ఎక్కడి నుంచి వచ్చేది ఎవరెవరు వచ్చేది నీకు తెలియందా అని చెప్పని ఇద్దరు కూడా ఆప్యాయంగా మాట్లాడుకుంటారు కానీ ఆసారి బాబా ఉలుకు పలుకులేరు నానాసాహెబ్కి ఏం అర్థం కాదు సరే బాబా దర్శనం చేసుకుని మళ్ళీ బస్సుకు పోయి మళ్ళీ వస్తాడు వచ్చి బాబా ఎందుకు మీరు నాతో మాట్లాడట్లేదు అని అంటారు ఏం చేస్తాము నా మాట లెక్క చేయనంతో నేనేమి మాట్లాడేది అని బాబా అంటారు బాబా నేను ఏమీ లెక్క చేయలేదంటే బాబా జరిగిన సంఘటన అంతా చెప్తాడు నీ ఇంటికి ఆ భిక్షురాలు వచ్చినప్పుడు నీ నీరద్ద లేకపోతే లేదని చెప్పేసి నిదానంగా పంపించేయాలి కదా నేను నీకు చెప్పినటువంటి విషయం ఏమిటి ఈ ఒక్కదాన్ని జీవిత పర్యంతము అమల్లో పెట్టమంటే నువ్వు దాన్నే విస్మరించావు కదా నేను చెప్పి నేను చెప్పినటువంటి దానికి విరుద్ధంగా నువ్వు ప్ర ప్రవర్తించావు కదా నీకు ఏం చెప్పాను ఎవరైనా నీ గుమ్మం ముందుకు వచ్చి ఏదైనా అడిగితే నీ శక్తానుసారం ఇచ్చానుసారం ఇచ్చి వాళ్లకు సర్ది చెప్పి పంపించేయమని చెప్పాను అధికార దర్పం కానీ సంపన్న బల ప్రయోగం కానీ చేయకూడదని చెప్పాను కదా నువ్వు ఆ భిక్షుకురాలపైన చేసినటువంటిది ఏమిటి నానా నీ అధి అధికార దర్పాన్ని అక్కడ ప్రదర్శించావు నీకున్నటువంటి సంపన్న శక్తిని పైన ప్రయోగించావు ఇది సరైనటువంటిదేనా నేను చెప్పిందేమిటి నువ్వు చేసిందేమిటి ఇంకా నువ్వు మారకపోతే ఇన్ని సంవత్సరాల నా సహచర్యంలో నేను చెప్పినటువంటి దాన్ని నువ్వు గుర్తుపెట్టుకోకపోతే ఇంకా ఏమి మాట్లాడాలి నానా ఎప్పుడూ కూడా ఏదో లల్లాయి ముచ్చట్లు కాదు కదా నాన్న నేను చెప్పేటువంటిది నీ జీవితానికి ఉపయోగపడేటువంటిది దానినే నువ్వు ఆచరణలో పెట్టకపోతే నీకుతో ఇంకా ఏమి మాట్లాడి ఏమి ప్రయోజనం అని చెప్పి బాబా అంటాడు అంటే తను చెప్పినటువంటి బోధను ప్రతి భక్తుడు కూడా ఆచరణలో పెడుతున్నాడు అనేటువంటిది బాబా ఖచ్చితంగా సమీక్ష చేస్తాడు బాబా చేసేటువంటి రివ్యూలో మనం ఏం చేస్తున్నామనేటువంటిది బాబాకు తెలుస్తుంది అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి మనము బాబా చెప్పినటువంటి దాంట్లో ఏదో ఒకదాన్ని ఆచరిస్తున్నామా లేదా కొంతైనా ఆయన మాటను నిలబెడుతున్నామా లేదా అనేటువంటిది ప్రతిసారి మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే బాబా తనకు భక్తుడు ఏ నైవేద్యాన్ని నివేదించాడు ఎంత పెద్ద ఉత్సవం చేశాడు లేకపోతే ఎంత మంచి వస్త్రాన్ని ఇచ్చాడు ఇది వీటిని రివ్యూ చేయడు బాబా బాబా రివ్యూ చేసేది ఏంటంటే మనం బాబా చెప్పినటువంటి దాంట్లో ఏదాన్నైనా పాటిస్తున్నామా బాబా చెప్పినటువంటి సన్మార్గంలో మనం ఉన్నామా లేదా అనేటువంటిదే బాబా రివ్యూ చేస్తాడు రివ్యూ చేసి నువ్వు సరైనటువంటి మార్గంలో లేవు మార్చుకో అని చెప్పి ఏదో ఒక అనుభవాన్ని ఏదో ఒక ఆలోచనని మనసుకు కలిగిస్తాడు బాబా వచ్చేం ప్రత్యక్షంగా చెప్పడు కదా ఇప్పుడు అటువంటి భావన మనకు కలిగినప్పుడు ఖచ్చితంగా మనం కూడా రివ్యూ చేసుకోవాలి బాబా సాహచర్యంలో ఉండి మనమేమైనా పొరపాట్లు చేస్తున్నామా ఆయన చెప్పినటువంటి దాన్ని ఆచరణలో పెట్టడంలో మనం ఎక్కడ విఫలమవుతున్నాం అనేటువంటి విషయాలను కూడా మనము రివ్యూ చేసుకోవాలి అందుకనే బాబా దగ్గరికి రావడం బాబా సహచర్యం అంటే ఆషామాషి విషయం కాదు మనము ఒక అద్భుతమైనటువంటి గురుకులంలో ఉన్నాం ఈ గురుకులం అనేటువంటిది బాబా దగ్గర ఉన్నటువంటి ఈ పాఠశాల ఒక సంవత్సరానికో లేకపోతే టెన్త్ అయిపోగానే ఇంటర్మీడియట్కి ఇంకో ఇంటర్మీడియట్ అయిపోయినా డిగ్రీకి మారేటువంటి కళాశాల కాదు ఇది అది మన కాలము ఎప్పుడూ బాబా పాదాల చెంత మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి గురుకులం అద్భుతమైనటువంటి పాఠశాల మనకు బాబా సహచర్యం అనేటువంటిది అందుకనే ఆ పాఠశాలలో మనం ఏమి నేర్చుకుంటున్నాం నేర్చుకున్నటువంటి దాన్ని మనం ఆచరణలో పెడుతున్నామా పునశ్చరణ చేసుకుంటున్నామా లేదా రివ్యూ చేసుకుంటున్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామా లేదా అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది దీన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే బాబా మార్గంలో మనం చాలా సాటిస్ఫైడ్ లైఫ్ను మనం లీడ్ చేయవచ్చు ఇదంతా దేనికోసం బాబా చేసేదంటే తన భక్తుడు ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఇది ఈరోజు సాయి గ్రూక్కుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం